కడప జిల్లా సిద్ధవటం మండలం జంగాలపల్లి గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి 19వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు స్వామివారికి అభిషేకాలు అన్నప్రసాదాలు బండలాగుడు పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. బండలాగుడు పోటీల్లో గెలుపొందిన వృషభరాజులకు మొదటి బహుమతిగా దారుపనేని దశరథ నాయుడు అన్నారు. సిద్ధవటం మండలం కమ్మపాలెం గ్రామంలో వేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి ఇంటి దగ్గర ఈ నెల 25వ తేదీన 19వ వార్షికోత్సవం జరగను. కావున బుధవారం నాడు ఉదయం 6 గంటలకు అర్చన, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానము, 3 గంటలకు ఆరు పండ్ల ఎద్దలచే బండలాగ పోటీలు, రాత్రి 7 గంటలకు మదనపల్లి వారిచే చక్కభజన కార్యక్రమము ఈ ప్రోగ్రాములు మన కమ్మపాలెం గ్రామం జరగను. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు బండలాగ పోటీలలో మొదటి బహుమతి దారుపనేని దశరథ రామనాయుడు 30,000 పదార్లు, అదే విధంగా రెండో బహుమతి గాలి వెంకటరమనాయుడు 20,000 పదార్లు, మూడో బహుమతి వేలూరి శ్రీనివాసు నాయుడు 15,000 పదార్లు, అదే విధంగా నాలుగో బహుమతి హర్ష వెంకటరమణ 10,000 పదార్లు, ఐదో బహుమతి షేక్ ముగిర్ పాషా 5,000 పదార్లు ఇవ్వడం జరుగుతున్నది. కావున భక్తులు మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము. ద్వారా తెలియజేస్తున్న కమ్మపాలెం గ్రామ పెద్దలు. కడప జిల్లా కమ్మపాలెం మండలం సిద్ధవటం మండలము కమ్మపాలెం గ్రామం నుండి శ్రీ వీరాంజనేయ స్వామి వెలసిన 19వ వార్షికోత్సవం జరుగుతున్నాము. ఇక్కడ ఉదయము 6 గంటల నుంచి పూజా కార్యక్రమం అర్చనలు జరుగుతున్నాయి. 12 గంటలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. గ్రామం మొత్తం గ్రామ పెద్దలు కలిసి అన్నదానం చేస్తున్నాము. అట్లే 3 గంటలకు ఎద్దల పందాలు జరుగుతుంటాయి. 7 గంటలకు భజన కార్యక్రమం చెక్క భజన చేస్తున్నాము. అందరూ ప్రజలందరూ సహకరించి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జయ వీరాంజనేయ స్వామికి జయ. జయ వీరాంజనేయ స్వామికి జయ.